ఈ కార్యాచరణకు సంబంధించి గత 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి 33 బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి మూసి పరివాహక ప్రాంతంలో మూసి నదిలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు వాళ్ళకి అక్కడ ఉన్న సమస్యలు విదిలేని పరిస్థితిలో దుర్గంధంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రేత ప్రజలను కలిసి వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఆదుకునే క్రమంలో అయ్యే ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి తెలంగాణ ప్రజలకే చెందాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటు అయితే అదే సందర్భంలో ప్రపంచం అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్నది ప్రపంచంలో పరిజ్ఞానం మారుమూల పల్లెల్లోకి చేరటంత సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందింది ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తుల నుంచి ఏమాత్రం చదువుకోకపోయినా శ్రమనే నమ్ముకున్న పేదల వరకు ఉపాధి కల్పించాలి ఆ ఉపాధి కల్పన ద్వారా వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆనాడు 563 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి ఒక పక్కన ఒక ప్రక్రియ చేపడుతూనే ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలి అని అంటే పంచవర్ష ప్రణాళికలు తేవాలి హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ కార్యక్రమాలు తీసుకురాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ మేధావులు అవసరమైనా సాంకేతిక నిపుణులు అవసరమైనా భారతదేశం నుంచే మనము ఎగుమతి చేయగలిగిన స్థాయికి వచ్చినామంటే ఆనాడు గొప్ప గొప్ప యూనివర్సిటీలను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు కాబట్టి ఈరోజు మనందరికీ కూడా విద్య అందడం జరిగింది అదేవిధంగా ఆకలితో అలమటిస్తూ కరువులతో లక్షలాది మంది కరువు వచ్చి చనిపోతుంటే ఆ కరువును ఆకలిని తీర్చడానికి ఒకప్పుడు కరువు వస్తే బురద దీని బతికిన రోజులు ఉన్నాయి ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బురద దీని బతికే కాడి నుంచి మిగులు ఆహార పదార్థాలలో మిగులు దేశం ఈరోజు భారతదేశం అభివృద్ధి పదం వైపు నడిపించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక విజన్ ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తిని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అందించింది ఈరోజు గొప్పగా పదే పదే చాలామంది సిలికాన్ వ్యాలీలో మా రిప్రజెంటేషన్ ఉంది యుఎస్లో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా మా దేశం వాళ్ళు ఉన్నారు అని మనం చెప్తున్నాం అంత గొప్ప అచీవ్మెంట్కి కారణం రాజీవ్ గాంధీ గారు కాదా ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసి బీయింగ్ అన్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశము ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని అంటే సాంకేతిక విప్లవం రావాలి కంప్యూటరైజేషన్ జరగాలి అని చెప్పి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది శ్రీ రాజీవ్ గాంధీ గారు కాదా కంప్యూటర్ తెచ్చినప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు పోతాయి మాన్యువల్లోనే ఉండాలి మనుషులే పనిచేయాలని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఆలోచన వాళ్ళది వాళ్ళ విధానం వాళ్ళది కానీ ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ నడపడానికి మళ్ళీ మనిషి అవసరం కదా ఎంత కంప్యూటర్ల వినియోగం పెరిగితే అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోలేదు ఉద్యోగాలు పెరిగినాయి ఆదాయం పెరిగింది ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది ఎవరు ఒక కొత్త కంపెనీ ప్రారంభించుకోవాలంటే భారతదేశం నుంచి సాంకేతిక నైపుణ్యాన్ని హ్యూమన్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇతర దేశాలు ఆలోచన చేస్తుంది ఆ విధంగా
राजीव गांधी गारी देशा की इंकोक नूतन शका इटो शताब्द की देशा तस्कड़ा की पंडित जवाहरलाल नेहरू नीचे मोदी पड़ते श्री राजीव गांधी वरकू कांग्रेस पार्टी और गोप विधान अग्रिकल्चर रिफॉर्म्स लैंड रिफॉर्म्स अदे विधा పెట్టుబడుల విధానంలో సరళీకృత విధానాలు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ తీసుకురాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర దేశం యొక్క ఆదాయాన్ని మన బడ్జెట్ను లక్షల కోట్లకు పెరగడానికి కారణం పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధి విధానాలు ఆ రోజు కూడా ఆ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు విధానాల మీద అనుమానాలను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ విధానాలు వద్దే వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క అవగాహన వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ విధానాలతోని వాళ్ళ విధంగా మాట్లాడారు కానీ ఈ రోజు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారి దేశంలో ప్రవేశపెట్టిన పాలసీలన్నీ కూడా ఈ దేశము ప్రపంచంతో పోటీపడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది ఈ రోజు పేదలు దళితులు ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చాయి భూ యజమానులు ఏ విధంగా అయినరు సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఒక ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి ఆ రోజు జాగీర్దారులు జమీందారులు భూస్వాములు నూటికి 100% వ్యతిరేకించారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములందరూ వ్యతిరేకించారు ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేస్తున్నాడు ఎవడు ఉంటాడు మాకు బానిసలుగా ఎవరు ఉంటారు వెట్టి చాకరి తగ్గిపోతుంది కదా వెట్టి చాకరి పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు జమీందారులు వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు ఎందుకంటే వాళ్లకు ఎప్పుడూ పేదరికం అట్లనే ఉండాలి పేదరికంలో మగ్గిపోతుండాలి వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు వెట్టి చాకరి చేసే వాళ్ళు ఉండరు మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము కాబట్టి వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో కంపులో విష వలయంలో బతుకుతూ ఉండాలి వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుపెట్టాడుతూ ఉండాలి వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు దొరలకు జమీందారులకు జాగీర్దారులకు ఉంటుంది అది ఒక భావజాలం ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది వాళ్ళల్లో మార్పు రాదు వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ పగటిపూట అనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం కానీ అధికారం ముసుగులో ప్రజాప్రతినిధుల ముసుగులుగా మంత్రుల ముసుగులుగా ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో వాళ్ళు ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో మూసి నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి బ్యూటిఫికేషన్ అనే ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేశారు మేము అందాల కోసం పనిచేస్తలేము అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసి నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము మా ప్రణాళికల్ని మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్తగా కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాలా నానుడు పాతది నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు అంట
ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసిలున్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదే విధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యతో కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులు ఉన్నారు ఎదురుగున్న దాంట్లో చాలామంది అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారు అంటే తప్పు ఉందేమో వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విషప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఇది సుందరీకరణ కోసం కాదు మేమేమి దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు మేము మూసి నదిని పునరుజ్జీవింప చేయాలి మూసి మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి వాళ్ళకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేముల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా సెక్యూరిటీ లేకుండా వస్తా సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా వేముల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్ది నేను దీక్షలు చేసిన రోజు వేముల ఘాట్కైనా వస్తా ఎక్కడికైనా నేను వస్తా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా మీరు రండి రచ్చబండ నిర్వహిద్దాము మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినో మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం మర్రి చెట్టు కింద కూర్చుందాం యాప చెట్టు ఉంటే కూర్చుందాం ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసిండ్రు భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంచాలి ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది ఇది మూసి సుందరీకరణ కాదు కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు విషము కలుషితమైన ఆహారము కలుషితమైన నీళ్లు చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా రామచంద్ర అని కలుసుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు నగరం మధ్య నుంచి నది ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మురికి నరక కూపంగా మూసి మురికి నరక కూపంగా మారింది దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఈ మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో అక్కడ జీవిస్తున్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక అనుమానం ఒక అపోహ ఒక దుర్మార్గమైన ఆలోచన కుట్రతోని కొంతమంది చేస్తున్న ప్రచారం
నేన ఇప్పుడు స్పష్టంగా మొదట మూసి 55 కిలోమీటర్లు దాదాపుగా 300 కిలోమీటర్లు అనంతగిరి కొండల్లో వికారాబాదులో మొదలైన మూసి నలగొండలో మూసి రివర్ వ్యాపారానికి నీళ్ళు అందించే ప్రాజెక్ట్ వరకు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రవహించింది మూసిలో ఒక గొప్ప విషయం ఏముంది అంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా మంది ఒక ఉపన్యాసం ఇస్తుంటారు తెలంగాణ యమునా గంగా తహజీబ్ అంటే కుల మతాలను అది ఎందుకు అంటారో ఏమంటారో ఆ వ్యక్తులు నాకు తెలియదు ఎవరో ఒకరు ఉర్దూలో ఏదో చెప్పినప్పుడు పట్టుకునే బాగుంది అని చెప్తున్నారు అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడి దగ్గర మొదలైన ఈ నదులు మూసి వాస్తవంగా మూస అంటే మోసెస్ ఇంకొక నది ఉంది ఈసా అంటే యేసు అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడు శివుడి పాదాల నుంచి మొదలైన ఈ నదులు మూస మోసెస్ యేసు వీళ్ళందరి కలయికతో ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రవహించుకుంటూ మక్కా మసీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ మూస ఈసా నదుల యొక్క సంగమమే కృష్ణానది జలాలతో పాటు ప్రవహిస్తూ పోయే ఈ మూసి రివర్ ఒక అద్భుతము ఈ అద్భుతాన్ని కాలగర్భంలో కలిపేసి ఈరోజు దాన్ని కాలుష్య నగరంగా హైదరాబాద్ మారడానికి కాలుష్య నగరానికి ప్రత్యామ్నాయంగా మూసిని ఈరోజు గత పాలకులు మార్చడం వల్ల చరిత్రలో మనము చరిత్రహీనులుగా మిగలకూడదన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోని ముందుకొచ్చింది ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు అత్యంత నిరుపేదలు బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్ ఏందనేది ఒక ప్రశ్న వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన ఆ ఆలోచనతోనే ఆ మూసి నదిలో ఉన్న వాళ్ళను గర్భంలో నివసిస్తున్న పేదవాళ్లకు మా అధికారులను పంపించి 6 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ఇంటింటికెళ్ళి ఎన్యుమరేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్ వాళ్ళు ఎన్ని కదా ఒక రూమ్ ఉందా 2 రూములు ఉందా అందులో ఎంతమంది ఉన్నారో కూడా కంప్లీట్గా మా అధికారులు 6 నెలల నుంచి పూర్తిగా ప్రయత్నం చేసి దసరా పండుగ ముందల అందులో నదీ గర్భంలో ఉన్న దాంట్లో దాదాపుగా 1600 పైచీలకు ఇళ్ళు పూర్తిగా గర్భంలో ఉన్నాయి వాళ్ళందరికీ దసరా పండుగ వాళ్ళకి సంతోషం తెచ్చిపెట్టాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇండ్లతో పాటు తవ్వ ఖర్చులకు ఇక్కడి నుంచి అక్కడికి మారితే పనికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వాళ్ళకు ఇంటికి ఇచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్న వేములఘాట్లోనో మల్లన్న సాగర్లోనో మునిగిపోయిన 14 గ్రామాలల ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెవిచ్చిది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు కట్టిన ఇల్లు ఇవి తీసుకో అని ఇచ్చిందా మిడ్ బాణేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్ బాణేరులో ముంచితే ఈ రోజుకు మిడ్ బాణేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడి నోట్ల శని మాకు కూడా శని తగులుకున్నదని ఈరోజు మిడ్మానేరులో తిడుతురు పోయి మీకు అందరికీ ఇల్లు ఇస్తా అని వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చారు ఈ రోజుకి అది అమలు చేయలే మేము అట్లా చేయలేదే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు ఇచ్చి తువ్వ ఖర్చులకు ఇచ్చి మా అధికారులు ఉండి సామాన్లు సర్ది బండ పెట్టి పంపించి వాళ్ళతోనే వాళ్ళు నిర్మించుకున్న ఇంటికి దర్వాజలు కిటికీలు ఇంకేమైనా అక్కడికి వచ్చేటుంటే మీరే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేతని చెప్పిస్తే హైడ్రా వస్తుంది బుల్డోజర్లు పెడుతురు బుల్డోజర్ ఇవి దేనికి అవసరము బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అడగోలు కట్టే అది కూలగొట్టడానికి ఇవి అవసరం చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా అయింది దాంట్లో మిషన్ లేదా ఏ అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా అసలు ఏంది అది హైడ్రా ఏమన్నా భూతమా లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తువ్వ ఖర్చుల గురించి పంపిస్తే
వాళ్ళు పోవడానికే వీల్లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండగనే ఉండకూడదు అని వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్లకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి. స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిల పక్షాన్ని నేనే పిలుస్తాను, నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రాండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడతారు మా మీద నుంచి ఓని మా మీద నుంచి ఓని అని ఏందనుకుంటున్నారు, మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా, ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాళాలు పోయినాయి, మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు, ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా, చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా, ఈ నగరం బాగుపడొద్దా. నిన్నగాక మొన్న మీరు చూసినారు వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది. సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసినారు, దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న వాళ్ళు ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది. అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది, కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కూర్చిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా, ఇందులో ఏదైనా మూసి ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా, ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా, పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా, నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమైనా ఉందా, 1. 2, అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా, శ్రీధర్ బాబు గారి మంతనికో లేకపోతే పొంగలేటి గారు పాలేరుకో ఏమైనా మూసీల కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలు పెట్టుకొని మనం తీసుకుపోయేది ఉందా. 3, మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాహనం వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి, మళ్ళీ మీరే తిడుతున్నారు. సినుకు వాడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది, ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఏ ఈ నీళ్ళ నేటికి దోలాలి మీరు చెప్పండి. ఇదేమన్నా బ్యాంకులో ఉన్న నగద తెలవకుండా హవాల ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి, లేకపోతే ఇదేమైనా ధరనే కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొలగొట్టడానికి, ఇదేమైనా గజ్వేల్ ఉన్న ఫామ్ హౌస్ పండించి ఓన్లీ ఇతనాలకే వనుకొస్తాయని చెప్పి అందరికీ 2,000 కొట్టుకునేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4,500 క్వింటాల్కి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు, ఇదేమైనా అట్లాంటి మాయజాలమా, ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకొక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా, మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది, నాకేంది, నాకు నేను నాకు అన్నీ వచ్చినాయి, నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది.
ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు, వయసులో ఉన్నాం అన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికే మిత్రులు ఇదే రూమ్లో తీర్మానం చేయాలి, వద్దు సార్ మూసి అట్లనే ఉండండి బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి, ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పడుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చరణ్ కోరుదామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణ్ కోరుతామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి? మనందరం, మీరందరూ కూడా బాధితులు కదా, మీరందరూ మధ్యతరగతి యువతరగతి నల్గొండలో ఎంతమంది పాత్రికే మిత్రులు, సగానికి నల్గొండలో ఉండరు కదా, మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా, సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడనియరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా, మరి మీరు కొట్లాడమన్నా మానేయండి, ఎందుకు అడుగుతుర్రు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కలేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంతా పోయి నల్గొండకు చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లో ఊర్లే ఖాళీ చేసి పోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నో మెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి, నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు 6.5 సంవత్సరాలు సేవలు అందించడానికి, ఎంత 6.5 సంవత్సరాలు, ఫస్ట్ 18 మంత్స్ పూర్తిగా డీటెయిల్గా మైన్యూట్కి వెళ్ళి ప్రాజెక్టులు రిపోర్ట్ తయారు చేసి ఎవ్రీ 3-4 మంత్స్కు వాళ్ళకు ఒక ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ప్రకారం 18 నెలల్లో 100% మూసీని మనం ఏం చేయదలుచుకుంటున్నామో, ఏమేమి ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాలి. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ దీంట్లో పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, లోన్స్ ఎట్లా తీసుకురావాలి, ఎవరైనా వాళ్ళకే మనం పీపీపీ మోడల్ ఒకవేళ ఇస్తే వాళ్ళు నిర్మించుకొని 20-30 సంవత్సరాలు వాళ్ళు వాటిని నిర్వహించుకొని ఎట్లయితే మనం రోడ్లకిన టోల్కి ఇచ్చేసి వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఎట్లా మారుస్తారు, ఇట్లాంటి అన్ని రకాలుగా అంచనా వేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, వాటిని ఏ విధంగా చేయాలనో ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ ఒక కన్సార్షియంగా మార్చి మనం టెండర్ ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ ఇచ్చినామా? ఎంత టెండర్ అగ్రిమెంటు? 141 కోటి. ఈ 5 కంపెనీలు అన్ని రకాల ప్రాజెక్ట్ రిపోర్ట్లతో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసి మీరు ఏం చేసుకోండి అంటే ఏం మనం ఏం చేయలేము, దాన్ని పెట్టుబడులు ఎట్లా తెచ్చుకోవాలి, పెట్టుబడులతో పాటు ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఏ సంస్థలు ఇక్కడికి వస్తే ప్రపంచంలో ఉండే ఇన్వెస్ట్మెంట్ చేసే ఏజెన్సీస్ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఒకరికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటుంది, ఒకరికి పెట్టుబడి తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికి ఒకరికొకరికి కనెక్షన్ ఉండదు. పెళ్లి పెద్ద లాంటిది, పిల్ల ఉంటాడు పిల్లగాడు ఉంటాడు, కానీ వీళ్ళిద్దరు చూసుకోవాలి కదా, చూసుకున్నాక ఏదైనా మాట్లాడుకోనికి మధ్యలో మనిషి ఉండాలి కదా, అంతేనా? అట్లనే ఈరోజు మన దగ్గర ఈ నగరం ఉంది, మన దగ్గర ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ మేము ఇట్లా అనుకుంటున్నాం అనే దాన్ని పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలకు గ్లోబల్ సమ్మిట్స్ పెట్టి సెమినార్స్ పెట్టి అక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపించి ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయడానికి ఈ 5 కంపెనీల యొక్క కన్సార్షియమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ విలువ, ఆ ఒప్పందం విలువ 141 కోట్లు. దాదాపుగా 6-6.5 సంవత్సరాలు వాళ్ళు విదేశీ నిపుణులను అందరినీ దేశానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పనిచేసి ఒక అద్భుతాన్ని అందించడానికి మనం ఇస్తున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు, ఒక 200 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం, ఇదే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు వేసిన అంచనా. మరి 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
వాళ్ళు గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి ఉప్పల్లో నీళ్ళల్లోనే పేవ ఇవ్వేసి ఆడ గడ్డి వేస్తే ఒక్కసారి వాళ్ళు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. 30 కోట్లు అంచనా వేసి 6 కోట్లు పెట్టంగానే మళ్ళీ తిరిగి చూస్తే లేదు. దాంట్లో అసలు లోపలేయచ్చు, కానీ లోపలైతే ప్రభుత్వానికి ఆ తిండి దానికి ఇది అట్లాగూ మేసిండు, మళ్ళీ ఆ తిండి కూడా దానికి చెర్రపల్లి ఆమె ఎప్పుడు ఎందుకని చూసూడు అన్నట్టుంటే అలసైపోయింది. సో సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి వాటికొచ్చింది నాకు అర్థం కాలేదు. బ్యూటిఫికేషన్ అనేది అసలు మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు దాన్నే కోట్ చేస్తారు, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ కాదు. నేను స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, మూసీ పునరుజ్జీవనము, మూసీ నది పునరుజ్జీవింపజేయాలి. ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు మానవుల యొక్క నాగరికత నదుల పక్కలనే నాగరికత పెరిగింది, నదుల పక్కలనే వ్యాపారం జరిగింది, ట్రేడింగ్ జరిగింది, నదుల పక్కలనే సంస్కృతి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, వ్యాపారం పెరిగింది, వాణిజ్యం పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఎక్కడైతే నదులు ఉన్నాయో ప్రపంచంలో ఏదైనా ఏ నగరమైనా మన దగ్గర కూడా ఉన్న నదులు, సముద్రాలు ఉన్న, సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినవో మీరు అందరూ చూసినారు. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము, ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు, మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ అట్లాంటి మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ, ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లరమల్లర మాటలతో, వాళ్ళ అసూయతో, ద్వేషంతో, అధికారం కోల్పోయిన అసహనంతో కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యలా మీరు పడకండి మిత్రులారా. ఇప్పుడు నేను మీడియా మిత్రులు నడుతున్న, మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి, ఇవ్వండి ప్రభుత్వానికి, సూచన ఇవ్వండి. మీరు చెప్పండి వద్దంటే వద్దు, మీరు అందరు ఒప్పుకుంటే ముందుకు పోదాం. నే ఒక క్యాప్టెన్ లాంటివని టీం అంతా ఆట ఆడొద్దు అనంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా, గెలుస్తామా? ఒకవేళ ఆడినా మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు వెళ్తుంది. మీ అందరూ ఈ అద్భుతాన్ని, మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న, చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక చార్మినార్, ఒక గోల్కొండ, ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్, లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్, 7 టూమ్స్, ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి. ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే, వరిచేనులకు అడవి పందులు వచ్చి, లేకపోతే చెరుకు తోటలలో అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం కదా, కరెంటు తీగలు పెట్టలేమా? ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదనే చెప్పండి సార్, నువ్వు చెప్పేది కరెక్ట్, కానీ మేము చేయాలి నువ్వే చేయాలంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి. అది కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడని ఇస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మర్చుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చేయాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. పదేళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీలో ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండరు. 3 నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కట్టా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కట్టా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి, ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుకుంటాం అడుగుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి.
मुक्कुर के मोड़ इल्लो ने दान किशोर गार कादे चालीस तो ना मोड़ इल्ला को बोर्ड बैठू रोकती ईटल रायनर गार की वटी हरीश राव गार की मोड़ दी केटी रामाराव गार की मोड़ इल्लो केटा इंचे वाट नेम इचे कंडे आड़ो का वीलन बैठाने आ मुक्कुर इल्लो वाले के वाने चिन्ह चिन्ह वसतुल गावल ने एयरपोर्ट जाए रोजू भोजन पंपी रिहाबिलिटेशन रिजनवेशन आर एंड आर पैकेज एक्सपेंडिचर बुक वाल उम्मीद द्वारा अद अद्भुत अीविस्ते बन अंटर कदा मुगर की नैन ओपन आफर इतना अड़ जीवन लेर अंडर अंडम दुर्भरम अच्छी तरली मंजी जीवता वाले लेदे अद्भुतम अद्भुत वाल उ जीवता इंडलुटे गोप वस्तर कदा మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక మూడు నెలలు ఉండండి. మూడు నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదైనా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మే నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. మూడు నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు మూసి పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం. ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. దుర్భరమైన జీవితం వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడున్నాయి. మా అధికారులను అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది. తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి. ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది. మీకు రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు. ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండు, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయండి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, కూడా ఖండించను, తిరస్కరించను. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకున్నాం. ఒక గొప్ప కవి తెలంగాణలో మీకు తెలుసు, కానీ పేరు నేను వేదిక మీద చెప్తే బాగుండదు. కానీ ఒక బిడ్డ పేరు గంగ, రెండో బిడ్డ పేరు యమున, మూడో బిడ్డ పేరు సరస్వతి, నాలుగో బిడ్డ పేరు కృష్ణవేణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, గొప్ప కవి, గాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. నలుగురు కూతురులు ఆయనకు. నలుగురు కూతురులకు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాడు. అంటే నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకునే, నదులను తల్లులుగా పూజించి నదులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మనము మూసి పేరు ఎవ్వరు ఎందుకు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పాలకులు కాదా? మీకు తెలిసిన దాంట్లల్లా శ్రీశైలం వాళ్ళ కూతురు పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాను. వెనకాల నుంచి అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు జర్నలిస్టా. సో అదే శ్రీశైలం అన్న కదా, సర్నేమ్ చెప్పలేదని. సో ఎందుకు పాపులర్గా ఎవరు ఒక్కరు కూడా ఈ పేరు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అంటే దీనికి మనం చేసిన ద్రోహము, మూసీ నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు నగరాలను ఎట్లయితే తరతరాలుగా అక్కడ పుట్టవాళ్లను, అక్కడ పెరిగే వాళ్లను కాళ్ళొంకర కన్నొంకరతోని పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎంత బాధాకరమైందో, మూసీ నదిని ఈరోజు మనము చెరపట్టడం ద్వారా, మూసీని కలుషితం చేయడం ద్వారా, విషం చిమ్మడం ద్వారా, అటు కింద నల్గొండ నుంచి మొదలు పెట్టే రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాదు నగరాన్ని స్పృశించుకుంటూ వెళ్తున్న ఈ నది ఇవాళ ఇట్లా తయారైతే దీనికి కారణం పాలకులు కాదా? అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నేరగాల కింద మమ్మల్ని కూడా మార్చదలుచుకున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్న వీళ్ళందరినీ, చేసే ప్రాజెక్టు మంచిదైనప్పుడు
మీరు ప్రాజెక్ట్ ఒకవేళ ఎస్ ఇది మంచిదే చేద్దామని ఒకవేళ మీరు అంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళను తరలించడానికి అవసరమైన నష్టపరిహారం ప్రణాళికలు ఏం చేద్దామో రండి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు తారీఖు చెప్పండి ఎంబడి అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీదనే ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాలని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా చర్చ చేద్దాము. మీరు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది, ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం వాళ్ళ మనసు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని కాదు, మనసు కూడా, మనుషుల యొక్క మనసును కూడా గెలవాలనేది మా ఆలోచన. ఏమి వాళ్ళకి మేలు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇద్దామా, ఉద్యోగం ఇద్దామా, ఉపాధి ఇద్దామా, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇద్దామా, నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో మీరు చెప్పండి. ఇది మిద్దంగా నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, అదేవిధంగా అత్యధిక ప్రాంతము కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో, ఈటల రాజేందర్ గారి పార్లమెంట్ నియోజకవర్గంలో, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన తారక రామారావు గారికి, ఈ నలుగురిని నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సవాలు కాదు, ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం. ఎప్పుడు శాసనసభ పెట్టి అవసరం అంటే నేను చట్టాలను ఒకసారి చూస్తా. స్పెషల్ కేసు కింద ఈ ఎంపీలను కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడడానికి, మనం ఎక్స్పర్ట్స్ని పిలుచుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది. శాసనసభలో అప్పుడప్పుడు లీగల్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ని పిలవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా సమ్ ప్రొవిజన్ ఉందని నేను విన్నా న్యాయ నిపుణులు చెప్పంగా. నేను ఒకసారి న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభలో వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డు తీసుకొద్దాము. ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొని రండి. ఈ పాజిటివ్ అప్రోచ్ పేదలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. పేదలకు మేలు జరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరు సూచన చేయండి. చర్చ చేద్దాం, డిబేట్ చేద్దాం. ఎస్, మీరు ఇచ్చిన ప్రతిపాదనల సాధ్య అసాధ్యాలను ప్రభుత్వం వైపు నుంచి మేము వివరించి చెప్తాము. మీకేం అనుమానాలు ఉన్నాయో రండి, తీసుకొని రండి. మీరు అఫీషియల్గా నోట్ పంపండి మీకేమేమి అనుమానాలు ఉన్నాయో. ఆ అన్నిటికీ మేము వివరణ ఇస్తాము, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అనుమానాలు అన్నింటిని క్వశ్చన్ బ్యాంక్ కింద నాకు పంపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి ఈ నగరంలో. 3 రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, 3 గురికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూసీ నది పునరుజ్జీవింప కార్యక్రమంలో మీకున్న అనుమానాలను ప్రశ్నల రూపంలో నాకు పంపండి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం యొక్క విధానాన్ని వివరణతో కూడుకున్న రిటర్న్ రిప్లై నేను పంపిస్తా. మీరు సంతృప్తి చెందకపోతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్కరోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడుండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ పెడితే ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా 3 ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చెయ్యాలన్నా వద్దా, అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా. మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్ వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు, నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి. ప్రాసెస్ అయిపోయినాక ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కదా. ఆల్ పార్టీ పిలిచినా మళ్ళీ అసెంబ్లీ పిలవలేదు అంటాడు ఎవరు?
అందుకే నేను తీసి ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా, వాళ్ళని వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అది ఇదైతే నేను బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ అసెంబ్లీ, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను. సార్, బిఫోర్ ది క్వశ్చన్ సార్, వన్ స్మాల్ క్లారిఫికేషన్, మై మిస్టేక్, వన్స్ అగైన్ సార్, చిన్న తప్పు అయిన వల్ల మీకు నేను బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ గురించి, దిస్ ప్యూర్లీ మై మిస్టేక్, ఐమ్ వెరీ సారీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ప్రాజెక్ట్తో పాటు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనే ఈ ప్రాజెక్టు, ఇందులో యూ కెన్ సీ ద స్టాచ్యూ ఈ స్టాండింగ్, ఇది మధ్యప్రదేశ్ది. మన దగ్గర ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కూర్చుని ఉంటారు. సో అది నా తప్పు వల్ల మీకు. సరే సరే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినాక మీ అందరి ప్రశ్నలకి ఇచ్చేస్తాను. సో నేను ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు కూడా మీరు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టును ముందుకు వెళ్ళాలనా వద్దా, ప్రాజెక్టు ముందుకెళ్తే తీసుకోవాల్సిన విధి విధానాలు ఏ రకంగా ముందుకెళ్తాం, నేను నా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, మా మంత్రివర్గ శాఖల నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరం ప్రపంచ నగరాల్లో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి, ఆదాయాన్ని 10 రెట్లు పెంచుకోవడానికి, టూరిజం పెరిగిన నగరాలకే ఆదాయం పెరిగింది, టూరిజం లేని నగరము ఆదాయము రాదు, ఆదాయం రాకపోతే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేము. ఈరోజు చాలామంది మన వాళ్ళు జైపూర్ పోయేస్తాం, మైసూర్ పోయేస్తాం, లేకపోతే ఇంకొకటి పోయేస్తాం పిల్లల్ని తీసుకొని ఎడకాలం వస్తే. ఇట్లాంటివి ఎందుకు, అవన్నీ హెరిటేజ్ సిటీలు కాబట్టి. మన దగ్గర ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంపదని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం, కాపాడుకోవాలన్న ఆలోచన, ఈ ఉద్దేశం సదుద్దేశం కాదా, ఏంది? కాబట్టి మీడియా మిత్రులారా, ఈరోజు నేను ఓపెన్ మైండ్తోని నేను పబ్లిక్ ఆఫర్ చేస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రధానంగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్లకు రకరకాల సూచనలునే, సూచనలన్నీ రాతపూర్వకంగా పెట్టండి. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రభుత్వం వైపు నుంచి విధానం చెప్పదలుచుకున్నాను. మూసి నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ఆ తీసుకునే క్రమంలో పేదలకు వచ్చే కష్టం కానీ నష్టాన్ని కానీ అక్కున చేర్చుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది మా ఆలోచన. దానికి సంప్రదింపులే ఏకైక మార్గము. ఎంత పెద్ద సమస్యకైనా సంప్రదింపుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని బలంగా నమ్మే పార్టీ నుంచి ప్రతినిధిగా నేనున్నా. ఆ సంప్రదింపులను మొదలు పెడతాము. ఎట్లా మొదలు పెడతాము మీరు చెప్పండి, షెడ్యూల్ వేసి ఇవ్వండి. అంటే కార్యాచరణను ప్రతిపక్షాలనే అడుగుతున్నా, ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, మీరు ప్రతిపాదన ఇవ్వండి, షెడ్యూల్ తయారు చేసుకుందాం, దాని ప్రకారం చర్చించుకుందాం, ముందుకు వెళ్దాము. అపోహలతోని, అనవసరమైన వాదనలతోటి ఏదో ఇష్యూస్ని ఇంకో ఇష్యూతో ముడిపెట్టి మీరందరూ ఈ గందరగోళానికి దారి తీయాల్సిన అవసరం లేదు. తొందరలోనే సంపాదకులతో, అంటే మీడియా సంపాదకులతో, ఇంపార్టెంట్ వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్ పెడతాను. ఇది జస్ట్ ప్రెస్ మీట్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కూడా మాట్లాడతా. ఆ తర్వాత పొలిటికల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తా. పర్యావరణ వేత్తలతో కూడా ఇంటరాక్షన్గా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మన నగరాన్ని బాగు చేసుకోవడానికి, మన మూసి నదిని పునరుజ్జీవింపజేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలకు ఉపయోగపడాలి. వెనకటికి కరెంటు వచ్చినప్పుడు కూడా షాక్ తగ్గితే చచ్చిపోతారు, మా ఊర్లో కరెంటు వద్దని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అట్లాంటి జాతి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడేదానికి ఇంక మనం చెప్పగలిగింది ఏమీ లేదు. జనంతోనే మాట్లాడిన కదా, మామూలు పోయి రోజు ఇళ్ళు కలిసి వాళ్ళకు ఇల్లు ఇచ్చి జనంతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడి? ఇప్పుడు జరిగిన 200 ఇళ్ళు వాళ్ళ జనాలు కాదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని పోయి పండుగ పూట, దసరా పండుగ పూట ఆ పండుగ చేసుకున్నది ఇల్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళకు ఉన్న సామాన్లు వాళ్ళు తీసుకుపోతున్న జనాలు వాళ్ళే కదా, వాళ్ళతోనే మాట్లాడినాం కదా, ఎవరితో మాట్లాడి? వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నువ్వు బాధితులు అంటున్నావు, మేము లబ్ధిదారులు అంటున్నాం, వాళ్ళతో నిరంతరం చర్చించడం ద్వారానే కదా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము.
नेने इपरकू एवरते डबल बेड्रूम इनको वाले वाल चत उंट सामकोट प्रभुत् इंड प्रभुत्ट ले नीन इंत मीडिया अपोल संघा की वाले प्रचारा की प्रभावितमे ना आश्चर्य कल इप्ड वरकू मूसी इटक पेड़ प्रभुत्पी कूलचले ये लब्धिदार डबल बेड्रूम इनको ये लब्धिदार लब्धि पा मैं सतोष का पोतना वाल चत वाले अंदर उमानकोड़ा वाले कूलगोटू इंतु प्रभु पेड़े हईड्रा अट कू ए चूड़े काबटे दयचे वाल सृष्टि अपोवल पड़कें आ संप्रदिंप एटे बहुत सलाह अड़ना राहुल कुर्चो पर्व कोर्ति के नीलाक कोर्ति लीगल लिटिगेंट्स कोर्ति के कोर्ति के अड़े एवरक आस्ति उन्ना आस्ति अंचना वैसी वाले विधा नष्टपरहार अच्छी वाल आदे कार्याचरण आ कार्याचरण मिम्मेल सूचन चयन कोर्ति के रिफ् कोर्ति के अनवसर कोर्ट पैसा वाले दड़ग चेक अभी माला वाल वाल पेदोलू आ कोर्ट फीजुल अडवकेट फीजुल वाल भारम एवर ये कोर्ट के एवरी अबदाल एवरू नष्ट अवसर लेर एवरते एरिया उदो अभी मूसी गर्भ में उ मूसी बफर जोन उदे डिमारकेशन डिमारकेशन इटसेल्फ इज एन अवेरने प्रोग्रम రాములు గారు గంట సేపు గంట పట్టిందా నేను చెప్పింది గంట సేపు నుంచి నేను చెప్పింది అది ఇప్పటివరకు మూసి మీద మనం చేసుకున్న ఒప్పందం 141 కోట్ల రూపాయలది కూర్చో 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 ఒక్క నిమిషం ఈడ మాట్లాడనే మాట్లాడు ఒక్క నిమిషం ఈడ చెప్పండి ఇప్పటివరకు మూసి మీద ప్రభుత్వము కన్సల్టెంట్ ని అపాయింట్ చేసుకోవడానికి చేసిన ఒప్పందం 141 కోట్లు ఈ మొత్తం ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుతది ఆ ఖర్చు ఎంత అవుతది అంచనా చేసి ఆ ఖర్చులను ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని కోసం కన్సల్టెంట్ ని పెట్టినాము వాళ్ళు 18 నెలలల్లా కంప్లీట్ డీటెయల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీ 3 మంత్స్ కు వాళ్ళు ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లట్లా ఉందో ఒక అంచనా చేసుకుంటూ వస్తారు 18th మంత్ గాని ప్రాజెక్ట్ యొక్క విలువ గాని అంచనా గాని దీనికి సంబంధించిన నిధుల సేకరణ విధానం గాని తెలియదు ఈ 150,000 కోట్లు మరి వాళ్ళకి ఏ దేవుడు చెప్పిందో నాకు తెలియదు లేకపోతే కాళేశ్వరం అంచనా తీసేసి మూసియాన్ రాసుకున్నారో నాకు తెలియదు డిపిఆర్ అనేది మొదలవలేదు డిపిఆర్ తయారు చేయడానికి ఒక సంస్థల్ని 5 సంస్థల్ని కలిపి ఏర్పాటు చేసినాము ఆ డిపిఆర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఇడునే వాళ్ళతోని ఒప్పందం చేసింది 141 ఇప్పుడు వాళ్ళ క్షేత్ర స్థాయిలకు వెళ్లి మొత్తం అంచనా చేసుకొని 55 కిలోమీటర్ల ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి ఎంత అవుతుంది అయ్యేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది వాళ్ళు డిపిఆర్ 18 నెలల్ని ఇస్తారు అది వచ్చినప్పుడు మాత్రమే ఈ అంచనా విలువ తెలుస్తుంది కాబట్టి అబద్ధాల సంఘం అపోలు సృష్టిస్తే ఆ అబద్ధాల సంఘం ప్రభావితానికి మీరు లోన్ కావొద్దని మీకు మీతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు చెప్పిన రాహుల్ నీకు ఇవన్నీ నువ్వు కూడా సంఘంలో చేరినవా ఏంది ఎవరు చెప్పిరు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వాళ్ళు మాట్లాడితే పర్మిషన్ ఇచ్చినోడు వాడే పైసలు తీసుకున్నోడు వాడే అన్ని ఇచ్చినోడు వాడే వాడే వచ్చేసి ఈరోజు అమ్మాయిని చంపినోడే వచ్చి నేను అనాథనైనా అని ఏడ్చినట్టు ఉంది దేశ భద్రతకు సంబంధించి 3,500 కుటుంబాలు నావికి సంబంధించిన వాళ్ళు అక్కడనే ఉంటున్నారు నిజంగానే అక్కడ మనుషులకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల కుటుంబాలు అక్కడికి వచ్చి ఉంటున్నాయి అని అంటే అది మీరు రకరకాల మీ ఇంటి మీద ఇన్ని సిటీల సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి ఈ సెల్ ఫోన్ టవర్లతో మనందరం చచ్చిపోయినామా ఇది లో ఫ్రీక్వెన్సీ ఈవెన్ సెల్ ఫోన్ టవర్కి వచ్చే ఫ్రీక్వెన్సీ కంటే కూడా లో ఫ్రీక్వెన్సీ ఆ లొకేషన్ వచ్చేసి స్ట్రాటజికల్ లొకేషన్ భారతదేశానికి 3 వైపులా ఉన్న సముద్రాలలో ఉన్న
ఏవైతే జలాంతర్గాములో నుంచి మొదలు పెడితే అన్ని రకాల వాటి యొక్క ఫ్రీక్వెన్సీని రీడ్ చేయడానికి పనికొచ్చే స్ట్రాటజికల్ లొకేషన్. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. ఇది ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఒక సంస్థకి ఇచ్చింది కాదు. హార్డ్లీ మనం ఇచ్చిన 2900 ఎకరాలలో 8-10% కన్స్ట్రక్షన్ ఏరియా, ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో మీకు అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్కడ ఏ నిర్మాణం చేస్తుందో అక్కడ ఒక వాళ్ళు ఏమంటారు ఒక నమూనాను అక్కడ పెట్టిండ్రు. మీరు ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో సిమిలర్గా ఒకటి ఉన్నది విఎల్ఎఫ్, 1990లో ప్రారంభించింది తమిళనాడులో. ఇప్పుడు మీరు అందరికీ ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే 4 బస్సులు 2 విమానాలు ఇస్తే పోయి తమిళనాడులో ఉన్న విఎల్ఎఫ్ ఏదైతే ఉందో, వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇది ఉందో, మీరు అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెప్పండి ఏమైనా జరిగిందా జరగలేదా అని. ఇది దేశ భద్రతకు సంబంధించింది. 111 జీవోలో ఉన్న 2-3 లక్షల ఎకరాలను మీరు ఆకాశ హర్మాలు కట్టడానికి బుద్ధిలేని యదవ ఫామ్ హౌస్ కట్టుకొని సర్వనాశనం చేసి మూసిని కాదు మొత్తం కంటిపేటనే నాశనం చేయడానికి ఉన్న ఆయన నీతులు చెప్తుండు. ఎక్కడుంది వికారాబాద్ దగ్గర ఎంత కడుతున్నారు, దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి, నీళ్లకు దీనికి ఏమైనా సంబంధం ఉందా, సిటీలో ఇన్ని టవర్లు ఉన్నాయి, ఈ టవర్లతో వచ్చే నీళ్లకు ఏమన్నా నష్టం జరిగిందా, ఎంత జరిగింది, ఏ దేశ భద్రతకు సంబంధించిన దాన్ని కూడా రాజకీయం వివాదం చేసి మాట్లాడడము, ఇది దేనికి దారితీస్తుంది? పోని మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో నువ్వు చెప్పు రాహుల్, నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా, యూ కమప్ విత్ డీటెయిల్స్. ఎట్లా మీరు అందరూ అడ్డగోలుగా వాళ్ళు చెప్పేది మీరు అడుగుడు, ఇంత 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 ముఖ్యమైన విషయాన్ని తీసుకున్నప్పుడు కూడా ఈ అడుగులుగా వాళ్ళు ప్రభావి వాళ్ళ ఉసిగొల్పే ప్రశ్నలని మీరు. నేను మిమ్మల్ని అడుగుతున్నా 2014 నుంచి 2023 లోపల వాళ్ళు దిగిపోయేటప్పటికి 100% కంప్లీట్ అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ల్యాండ్ అక్విజిషన్, డబ్బులు తీసుకోవడం అన్నీ 2017లో నేను అందుకే జీవోలు కూడా మీకు ఇచ్చిన 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు పని ప్రారంభించడానికి వస్తే రేవంత్ రెడ్డి ఖాతాలు రాయాలని చూస్తారు. నేను నా ఖాతాలు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది దేశ భద్రత, ఈ దేశం భద్రంగా ఉంటేనే మనం బతుకుంటాము. ఈ దేశమే భద్రంగా లేదంటే ఎవడో వచ్చో బాంబు వేసిపోయాడు అనుకో, కసబ్ ఏం చేసిండో తెలుసు కదా. అట్లాంటి కసబులీళ్ళు ఇక్కడ మాట్లాడేటోళ్ళు, దీన్ని అడ్డుకోవాలనుకునేటోళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామని మాట్లాడతారు, ప్రాణాలు ఇచ్చేటోడు ఇక్కడ ఒక నావిక రాడార్ స్టేషన్ని నిర్మించడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాం అడ్డుకోవడం ద్వారా. ఇదేమైనా ఎనీ ఇండివిజువల్ కార్పొరేట్ బిజినెస్ అయితే ఎస్ ఐ డూ అగ్రీ, మీరు చెప్పేదాన్ని నేను కూడా ఆమోదిస్తే, ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి మనం ఏదైనా దారదత్తం చేస్తున్నాం అంటే ఉత్తగిన 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నట్టు. అసలు మెదడుందా, మొత్తం తెలంగాణలో ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టుల నిర్మాణంలో 12 లక్షల చెట్లు పోతున్నాయని ఒక అంచనా ఇచ్చారు. దాంట్లో మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది, లేకపోతే ఇంకో ప్రాజెక్టు ఉంది, ఇంకో ప్రాజెక్టు ఉంది అక్కడ. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో జస్ట్ ఓపెన్ ఏరియాలో వాళ్ళు కట్టుకుంటున్న డిజైన్ ఇచ్చారు. అందులో కూడా కొన్ని 100లో 1000లో చెట్లు పోతే కూడా దానికి నష్టపరిహారం ఇచ్చి 1 చెట్టుకు 5 చెట్లు నాటేదానికి రాష్ట్ర ప్రభుత్వానికే డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళు. మనం అక్కడక్కడ రోడ్లు వేస్తాం, ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి పోద్ది, ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి రోడ్ వేయడానికి కూడా కొంతమంది అభ్యంతరం పెడుతుంటారు. కానీ ఆ రోడ్డుకు అనుమతి తీసుకొని ఆ రోడ్లో పోయే చెట్లు ఆ ప్రాంతం బదులు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడమే కాకుండా 1 చెట్టుకు 5 చెట్లు నాటే విధానాన్ని పర్యావరణాన్ని పెంపొందించడానికి మన చట్టంలో ప్రొవిజన్ ఉంది. ప్రతిదీ వాళ్ళ హయంలో జరిగిన నిర్ణయాలను ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటాడు, ఎస్ గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. మరి మీరు చేసిన ఇప్పుడు నేను కొనసాగిస్తే వద్దంటారు, ఏదైనా ఆపితే బతుకమ్మ చీరల వాళ్ళకి లంచం వచ్చేది ఆపితే ఆయనకు దుఃఖం వస్తుంది, పెడబొబ్బలు పెడతాడు. మేము అప్పనంగా 400 కోట్లు మింగేటోళ్ళం, మేము మింగేది ఆపినావు కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఆపుతుందా అంటాడు. అరే నువ్వు ఇచ్చినావు కదా నా జీవోలు భూమి కేంద్ర ప్రభుత్వానికి, ఎవరికో ప్రైవేట్ కాదు, కేంద్ర ప్రభుత్వానికి భూమి బదలాయించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని ఆ డబ్బులన్నీ రాష్ట్ర ఖజానాలు వేసుకొని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి పోయి అడుకోవాలట. ఎందుకు నువ్వు వచ్చి అడుకునేది ఉండే, నేను వద్దానా, రోడ్డుకి అడ్డం బండేది ఉండే, రోడ్డు మీదనే పోయింది కదా రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ పోయే ల్యాండ్ క్రూజర్కు కేటీఆర్ వచ్చి అడ్డం పండుకుంటే మీదంగా తొక్కుకుంటే నన్ను పోతుండే, ఆగనే ఆగుతుండే రాజ్నాథ్ సింగ్. నేనేమైనా వద్దని చెప్పినా, నేనేమైనా అడుకున్నానా, వాళ్ళు ఏమైనా నిరసన తెలుపుతా అంటే కేటీఆర్ వచ్చి అడ్డం పడుకుంటా అంటే ఏమైనా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినా చేయలేదు కదా. ఎందుకు అన్ని దుర్మార్గమైన ఆలోచనలు? దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఈ చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడితే దయచేసి కొన్ని విషయాలను మనము
దేశ భద్రత కోణంలో చూడాల్సిందే. సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు ఇస్తున్నారు, సరిహద్దుల్లో ఆ జీతం కోసం చేస్తున్నారు వాళ్ళు. ఆ మాత్రం జీతం వేరే దగ్గర దొరకదా? దేశం అనే దాని పట్ల దేశభక్తి లేకపోతే వాడు కసబ్ కంటే హీనుడు. కేటీఆర్ కసబ్ లాగా మారుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, ఎవడో ఒకడు వచ్చి చెప్పాల్సిన సమాధానం చెప్తారు. ఆయన అందులోనే ఉన్నాడు, లేదు ఆయన అక్కడనే గుట్ట మీద ఉన్నాడు, భూజి నదిలో లేడు. ఇదో నువ్వు రికమెండ్ చేస్తే డెఫినెట్గా అది కూడా ప్రపోజల్ ఇస్తా, నాకేం అభ్యంతరం లేదు. ప్రభాకర్, ఎస్ 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 ప్రభాకర్ మంచి ప్రశ్న అడిగినావు. నేను క్యాబినెట్ సబ్ కమిటీని పెట్టి వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి, మీరు కూడా వచ్చి చెప్పండి అంటున్నానే. అనేది ఏంటంటే ఈ పాము తేలు మంత్రం పాము మంత్రం రెండు ఒక దగ్గర ముడిపడవు. దీందే దాందే ఎవరికి ఎంత నష్టపోతుందని అంచనా వేయాలా? వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే మన అంచనా వేయాలా వద్దా? ఇప్పుడు రెండు అంతస్తులుండా, ఒక్క అంతస్తులుండా, 30 గజాలలోండా, 90 గజాలలోండా, 120 గజాలలోండా, ఆ అంచనాలు వేయాలనా? వాళ్ళతో సంప్రదించాలనా? ఇవాళ రోడ్ వైడనింగ్ చేస్తున్నాము, 5 అంతస్తులు ఉన్నాడు ఒకడు ఉంటాడు, 1 అంతస్తున్నాడు ఉంటాడు, ఒక చిన్న పాండపు పెట్టుకున్నాడు ఉంటాడు. ప్రభుత్వ అధికారులు పోయి కదా వాళ్ళతో మాట్లాడి ఏం ఆస్తి పోతుంది, ఎట్లాంటి ఆస్తి పోతుంది, పర్మనెంట్ స్ట్రక్చరా, టెంపరీ స్ట్రక్చరా, కాంక్రీట్ స్ట్రక్చరా, అందులో ఏముంది ఏం పోతుంది అని అంచనా వేసినా కదా నష్టపరిహారం ఇచ్చేది. అందరినీ తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో జాయిన్ కమ్మని ప్రభుత్వం ఏం చెప్పలేదు. నదీ గర్భంలో ఉండే గుడిసెలలో ఉన్న వాళ్లకు అంతకంటే బెటర్ రిహాబిలిటేషన్ కల్పించినాము, దానిపైన నిర్మించుకున్న వాళ్లకు ఏ రకంగా నష్టపరిహారం చేయాలనో అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇద్దామని చెప్తున్నాం. వాళ్ళు వినోవర్ చేసి ప్రాజెక్టు ముందుకెళ్తామంటున్నాం మేము. వాళ్ళని హెల్ప్లెస్ కండిషన్లో మల్లనసాగర్లో వేమలఘాట్ ప్రజల్ని గుర్రాలతో దొక్కించి పోలీస్ స్టేషన్లలో బంధించి అట్లాంటి పని చేయదలుచుకోవాలి. అట్లాంటి చేయాల్సింటే ఫస్ట్ వీళ్ళనే లోపలేస్తే కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం? ప్రభుత్వానికి విచక్షణ ఉంది, ఆలోచన ఉంది. ప్రభుత్వం ఒక మంచి అంటే ఏమంటారు, వాళ్ళని ఆదుకోవాలన్న తాపత్రయం మాకు ఉన్నది. అందుకే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి బిల్డింగ్ ఉంది, ఎంత నష్టపరిహారం వేళకు అంచనా వేయాలన్నా. వరదలు వచ్చినాడు వాడు 10,000 అని 5 ఫ్లోర్లు ఉన్నాను కూడా వాడు వంచిపెట్టిపోయాడు. వాడు వన్ నేచర్, అది దొంగకు ఇవన్నీ ఏం తెలుస్తాయి, చెప్పు దొరికినా లాభం అనుకుంటాను. నేను అట్లా చేయదలుచుకోలేదు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 10,000 అన్నాడు. 3వ అంతస్తులో వాళ్ళకి ఇచ్చింది నీకు తెలుసు కదా ప్రభాకర్. 2nd ఫ్లోర్కి 3rd ఫ్లోర్లకు నీళ్ళు వచ్చినా, గ్రౌండ్ ఫ్లోర్లో దడిచిన వాళ్ళకి ఇయ్యలేదు. 5వ అంతస్తులో వాడు పార్టీ వాడు ఉంటే వానికి పైసలు ఇచ్చాడు. వాళ్ళ చుట్టాలు బెంగళూరులో ఉంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి 10,000 ఇచ్చాడు. సిద్ధమా చెప్పు, మరి ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే ఎంబడే మన వరదలు మునిగిపోయిన వాళ్ళకు 500-600 కోట్లు 10,000 దాకా వంచిపెట్టింది కదా. అందరు బెనిఫిషియర్స్ లిస్టు తీసి ఎంక్వైరీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వే మున్సిపల్ మినిస్టర్ ఉండి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మునిగిన ప్రతి ఇంటికి 10,000 అన్నవు, దీంట్లో ఎంత ఫ్రాడ్ జరిగిందో క్యాష్ ట్రాన్సాక్షన్స్లో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పు, 48 గంటలలో ఎంక్వైరీ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏసీబోలకు. అంటే ప్రతి దాంట్లో దొంగతనం చేయాలి, దోసుకోవాలి, గుళ్ళో పెట్టే ప్రసాదంలో కూడా కొంత కొట్టాలా అన్న చిల్లర ఆలోచన తప్ప వాళ్ళకు ఏదైనా. నేను ట్రాన్స్పరెంట్గా నేను చెప్తున్నా, మీరే ఇల్లు తిరిగి అంచనా వేయండి. పెద్ద మీడియా సంస్థలు ఏమవుతున్నాయో మీరే ఇల్లు తిరిగి అంచనా వేసి ఏంటికి ఎంత నష్టపరిహారం ఇస్తుందో మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఫ్యాక్చువల్ రిపోర్ట్. లేకపోతే మీడియా మిత్రుల నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని మీరు వెళ్ళండి. మీరు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో నేను డిమార్కేషన్ చేసి మ్యాపులు మీకు ఇస్తాం మా అధికారులతోటి. మీరు ఇల్లు వెళ్ళి తిరిగి చూసి అంచనా చేసి ఏం నష్టపరిహారం వాళ్ళకి ఇస్తుందో మీరు ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ ఇవ్వండి. నాకు ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ ఇస్తే డెఫినెట్గా క్యాబినెట్లు ఎగ్జామిన్ చేస్తా. వాళ్ళని అనాథలను చేసే, నిరాశ్రయులను చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి కష్టం కాకుండా తరలించడమే నా నిర్ణయం. ఇది ఒక్కరోజు ఒక నైట్ జరిగే పని కాదు. మేమే 6.5 సంవత్సరాలు పెట్టుకున్నాం 18 నెలలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి. తర్వాత 4-5 ఏళ్ళు పెట్టుకున్నాం అంటే 5-6 ఏళ్ళు నిరంతరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా బాధ్యతతో కూడుకున్న కార్యాచరణ. ఇది ఆషామాజికి ఏదో ఇంకో టెండర్ ఇచ్చేసి వాళ్ళకి కొట్టేసి కట్టినవి కొట్టేసి వెనక్కి తిరిగి చూసే లోపల
कूल आर कोट्ल रूपायलु पेट्टि 30 कोट्ल अडमिनिस्ट्रेटिव सांक्षन इच्चि उप्पल दग्गर 6 कोट्ल रूपायलु खर्चु पेट्टिर्रु आ 6 कोट्ल खर्चु अयिंदो लेदो गानि रिकार्डुल अल्ल उंदि నీళ్ళు వచ్చినా అది నీళ్ళలా కొట్టుకుపోయిందని చెప్తారు. ఇప్పుడు మూసికి కన్ఫైన్ అయ్యి చెప్పు. ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పబట్టే ఇంటికాడ కూర్చోబెట్టారు. 17 పార్లమెంట్లలో గుండుసున్ను వచ్చింది, 7 పార్లమెంట్లలో డిపాజిట్ పోయింది. ఇంకా బుద్ధి మారలే. మీ వంకర బుద్ధులతోని మీ జీవితం ఏమైందో తెలిసింది కదా. నేను అందుకే చెప్తున్నా, మీ అన్నీ మీరే చెప్పేటట్టుంటే ప్రజలు మాకు ఓటిచ్చి అధికారం ఇచ్చి మాకు చేసింది ఏంది? మేము ఏం చేయాలో మాకు తెలియదా? ఆదాయాన్ని ఎట్లా పెంచాలో, పేదలకు ఎట్లా పంచాలో మాకేం నీతులు చెప్పాల్సిన పని లేదు. ఆయన లాగు దొడికేటప్పుడు ఆయన మంత్రం చేసింది మా పార్టీ. యా చెప్పట ఆయనను రబ్బర్ చెప్పులు వేసుకొని నిక్కర వేసుకొని తిరిగేటప్పుడు ఆయనను పట్టుకొచ్చి ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది మా పార్టీ. ఆ విశ్వాసం మర్చిపోవద్దు. అయ్యా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం, దానికి ఇంకా 18 నెలలు ఉంది. షారి గారు వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు చెప్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కార్యాచరణ మాట్లాడతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా టైంలో అభివృద్ధి అని నేను స్పష్టంగా చెప్పిన. ఇదే ప్రణాళిక. ఇప్పుడు నీ మొత్తం ప్రశ్నలకు ఇగో ఈ 5 సమాధానం. వాటన్నిటినీ చేసి ఇవ్వడానికే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికే ఇంత శ్రమ చేసిన నేను. ఇంత చెప్పింది కూడా దండగైంది నీ ప్రశ్న చూస్తుంటే. ఉపాధి అనేది ఆల్రెడీ రేపు ప్రజాభవన్లో ఏ ఇళ్ళు అయితే తరలిపోయినరో వాళ్లకు ఏం లోన్లు ఇస్తున్నాం, రేపు అక్కడికి వెళ్తే ఆ వివరాలు చెప్తారు. వాళ్ళకి ఇండ్లు ఏమి ఇచ్చినాం, వాళ్ళ పిల్లలకి గురుకులాలలో ఎట్లా అడ్మిషన్లు ఇచ్చినా అది సపరేట్గా మా వాళ్ళు రేపు మీకు ప్రజాభవన్లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉన్నది, అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తారు. కరెక్ట్. ఆ మానవీయ కోణం ఎట్లుందో ఒకసారి వేమల ఘాటు, ఏడుగడ్డ, కిష్టాపూర్ గాడికి వెళ్తాం అంటున్నా. వాళ్ళ మానవత్వం ఏముందో, మానవీయ కోణం ఏముందో, మాసాయిపల్లిలో ఆర్తి స్కూల్ బస్సుకు రైలు గుద్దితే సంటి పిల్లలు చచ్చిపోయారు. మీ మానవత్వం, మానవీయ కోణం గక్కనే బయటపడ్డది. ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్ళడం ద్వారా వాళ్ళు ఏదైనా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అవి నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఇవ్వమని నేను అడుగుతున్నా. నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఈమాత్రం కూడా పని చేయకపోతే ఎట్లా? తిని అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా తొంగుంటాం అంటే కుదరదు కదా. కనీసం ఇట్లానే కొంచెం చెమట తీస్తారు కదా. నేను ఎట్లా పోలే, కనీసం ఇప్పుడు ఆడికి పంపిస్తున్నా కదా. నేను ఒక రకంగా విజయం సాధించినట్టే కదా. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే ఆ బిల్డింగ్ కూడా మేము ఇచ్చిందే తెలుసు కదా. ఇప్పుడు ప్రతిదానికి మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టకండి. మనం అడగాల్సిన సపోర్ట్ అడుగుతాము, ఇస్తే వెళ్ళనుకుంటూ. అది ఫెడరల్ స్ఫూర్తి. భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే కేంద్రం. రాష్ట్రాలు కడుతున్న పన్నుల నుంచే వాళ్ళ ఆదాయం, అందులో నుంచి నిజంగా దేశ ఆర్థిక ప్రయోజనాలకు, ప్రజల జీవన పరిణామాలు పెంచడానికి ఉపయోగపడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ముందుకు వస్తుంది. ఏమైనా వాళ్ళకు పొలిటికల్ లిమిటేషన్స్, పొలిటికల్ ఆప్లికేషన్స్ ఏమైనా ఉండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము బీజేపీ కాబట్టి ఇయ్యము అని ఏదైనా వాళ్ళకి ఆలోచన ఇస్తే ఇవ్వకపోవచ్చు, నాకు తెలియదు. కానీ నేను మాత్రం పాజిటివ్గానే ఆలోచన చేస్తున్నా, ఇస్తారని భావిస్తున్నా. వాళ్ళు ఇచ్చినా సరే ఇవ్వకపోతే కొంచెం కష్టం అవుతుంది. కష్టమైనా సరే దాన్ని కడుపు కట్టుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి పనిచేస్తాము.
ఉంది అంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది వాళ్ళు డీటెయిల్గా మచ్చుకుందా స్వామి ఏవైతే యజ్ఞాలు యాగాలు చేసిండో ఎట్లా ఏర్పడ్డదో ఈ అన్నిటి కూడా దానికి ఒక హిస్టరీ ఉంది ఒక కనెక్టివిటీ ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ చేసేటప్పటికి దాంట్లోకి వస్తాయి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి చారిత్రక విషయాలు ఏదైనా నిక్షిప్తమై ఉంటే మా కన్సల్టెంట్స్కు అదర్వైజ్ ఆఫీసర్లకి అండి డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం అవును సార్ చెప్పాడు ఒక్క నిమిషం అయ్యా ఏది ఆయన పోలిక కాదు ఆయనను చూసి ఎట్లుండకూడదో నేర్చుకోవచ్చు ఆయన దానికి మాత్రమే రోల్ మోడల్ ఒక మనిషి ఎట్లా ఉండకూడదో ఒక ప్రభుత్వం ఎట్లా నడవకూడదో ఒక వ్యక్తి దోపిడీ తక్కువ సమయంలో ఎక్కువ ఎట్లా చేస్తాడో ఇట్లాంటి దానికి తండ్రి కొడుకులు అల్లుడు ఒక ఉదాహరణ వాళ్ళు చేసినట్టు నేను చేయకపోతే తెలంగాణకు నేను 1000 రెట్లు సాయం చేసినట్టు నేను కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు వాళ్ళు చేసినట్టు నేను చేయకపోతే చాలు తెలంగాణకు అది ఎంతో మేలు చేస్తుంది దానికి కుష్మన్ వేక్ఫీల్డ్ అని ఉంది కదా వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేసి ఇస్తారు వచ్చినాక డీటెయిల్ చెప్తారు దానికోసమే ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకున్నదే మీరు చెప్పిన జైకా కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఎక్కడైనా గ్రాంట్స్ కూడా రావచ్చు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రపంచంలో చాలా సంస్థలు ఉదారంగా నిధులు ఇవ్వడానికి కూడా ఉన్నారు ఆ ఉదారంగా నిధులు కూడా రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెంపుల్కి కొంతమంది అనంతగిరి కొండల్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అద్భుతంగా మీరు నిర్వహించండి మేము దానికి కావాల్సిన నిధులు మేము నిధులు సమీకరణ చేసి మేము అందిస్తాము సెంటిమెంటల్ వాల్యూస్ను మీరు పునరుద్ధరించండి అని కొంతమంది భక్తులు ముందుకు వచ్చింది ప్రభుత్వం కొంచెం ముందుకెళ్ళినాక దాన్ని పరిశీలిస్తా అని చెప్పిన మక్కా మసీద్ ఉంది ప్రపంచంలో ముస్లిం సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్న ప్లేసెస్ ఉన్న దాంట్లలో దాన్ని అద్భుతంగా మార్చడానికి కొన్ని 100 కోట్లు మేము కావాలంటే గ్రాంట్ అంటే మనకు డొనేషన్స్ ఇస్తాం మీరు బాగా దాన్ని అద్భుతంగా తయారు చేయడానికి ఇంకొంతమంది ముందుకు వచ్చిండ్రు అంటే రకరకాల సంస్థలు ఒక పేరు రెండు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి మనము అక్కడికి వెళ్ళి రోడ్ షో చేసినప్పుడు మేము ఇట్లా చేస్తున్నాం మీ వైపు నుంచి చేయండి అని చెప్పి ఇతర నగరాలలో ఇతర దేశాలలో కూడా మనం వెళ్ళినప్పుడు గ్రాంట్స్ రావడానికి ఉంది ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఉంది ఈ అన్ని ప్రాసెస్ కోసమే ఈ కన్సల్టెంట్స్ మనం చిన్న 2.5 అర్రల ఇల్లు కట్టుకుంటూ కూడా ఆర్కిటెక్ట్ దగ్గరకు పోతాం లేకపోతే మేస్త్రి దగ్గరకు పోతాం మనకి ఎంత తెలివి ఉన్నా మనం ఒక కన్సల్టెంట్ను పెట్టుకుంటాం ఇంత గొప్ప ప్రాజెక్టును పెట్టుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప సంస్థలను అన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చిన ఇంకా ఇది మాట్లాడు చారి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీ షుడ్ ఎండ్ దిస్ ప్రెస్ మీట్ వితౌట్ 1 లేడీ ఆస్కింగ్ క్వశ్చన్ నవీన గారు బిల్డింగ్ ఎక్కడ కడుతున్నాం మా మూసి రివర్లో కడతలేము అదే కదా వాళ్ళ బుర్రలేనితనము ల్యాక్ ఆఫ్ ఏమంటారు కరప్షన్ ఇన్ దేర్ మైండ్ దాని పక్కన మూసిని పునరుజ్జీవింపజేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ మనము గోషమహల్కి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ రిస్టోర్ చేస్తున్నాం మనం దాని పక్కన ఇంకొక 25 ఎకరాలు ఉంది ఆ 25 ఎకరాలలో మనం ఏం అద్భుతం నిర్మించుకోవడానికి అవకాశం ఉందో ఒక ప్రయత్నం చేస్తాం హైకోర్టును ఈరోజు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడం హైకోర్టు అనేది ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయింది అక్కడ కొన్ని ఎకరాల కొద్దీ మనకు ల్యాండ్ ఓపెన్ అవుతుంది ఇట్లా ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎప్పుడైతే కనెక్టింగ్ కారిడార్ నార్సింగ్ నుంచి గండిపేట నుంచి మీకు నల్గొండ వైపు ఈ కనెక్టింగ్ కారిడార్ రోడ్స్ ఫస్ట్ సర్ఫేస్ ఎలివేటెడ్ కారిడార్ ఆ పైన మెట్రో అట్లాంటి నిర్మాణాలు జరిగి మధ్యలో ఎక్కడైతే రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతుందో మూసి అటువైపు మూసి ఇటువైపు ఉన్న రోడ్లకు మధ్యలో బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తామో దాని పక్కన ప్రభుత్వంకి ఏవైతే భూములు ఉన్నాయో లేదా భూసేకరణ చేసి వాటిల్లో నిర్మిస్తాం మూసి నదిలో నిర్మించము అదే చెప్తున్నా
మూసీ నది అనేది నీళ్ళ కోసం ఉండాల్సింది, నీళ్ళు ఉండాల్సిన ప్లేసు. నీళ్ళు ఉండాల్సిన దగ్గరికి మనం వెళ్తే ఆ నీళ్లు మనం ఉండే దగ్గరికి వస్తాయి. చరిత్ర చెప్తున్న సత్యము. ఇవాళ చెన్నై మునిగినా లేకపోతే ఉత్తరాఖండ్లో కొట్టుకపోయినా వాయనాడులో కొట్టుకపోయినా నీళ్లు మనం ఉన్న దగ్గరికి రాలేదు. నీళ్లు ఉన్న దగ్గర మనం ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మనల్ని ఆక్రమించుకునే మనల్ని కప్పేసినాయి. నేను చెప్పేది అదే, చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ మూసీ నదిని మనం ఆక్రమించుకుంటే ప్రకృతి ప్రకోపిస్తే అది ఉప్పెనగా మారి కప్పేస్తుంది. ఆ తర్వాత ఎవడూ మిగలడు. కేసీఆర్ కేటీఆర్కు లేకపోతే ఇంకొకరికు పోవడానికి పైసలు ఉన్నాయి, దాచుకోవడానికి దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఇదంతా ఎక్కడిదక్కడ చేసి వాళ్ళు పోతారు. రాజపక్సే పోయింది కదా శ్రీలంకలో, మీకు తెలుసు కదా. రాజపక్సేకి కేసీఆర్ కుటుంబానికి ఏమైనా తేడా ఉందా? రాజపక్సే ఆ శ్రీలంక తిరుగుబాటు అయినప్పుడు ఏమైంది? మీరు ఒక్కటే సింపుల్, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఒక్క పైస కూడా వినాల్సిన అవసరం లేదు. మేమేదో ప్రజాస్వామిక వాదులం కాబట్టి వింటున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లకి వాళ్ళకి ఇచ్చిన తీర్పు మీరు చూసారు కదా. ప్రజాస్వామ్యంలో గుండుసున్నా పొందిన ప్రతిపక్ష పార్టీ కానీ భూమి మీద ఉందా? ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండుసున్న వచ్చిన సందర్భం ఉందా? గుండుసున్న వచ్చినాక కూడా వంకర బుద్ధి మారకపోతే ఏం చెప్పాలి వాళ్లకు? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మమ్మల్ని ఓడించారు కాబట్టి వీళ్ళు ఈ కంపుల్నే చచ్చిపోవాలన్న ఆలోచన పెట్టుకొని ఒక విషమంతా మూసీలో ఉన్న కలుషితానికంటే వాళ్ళ మైండ్స్ పొల్యూట్ అయినాయి. ఆ పొల్యూషన్ని అందరికీ అంటించాలనే ప్రయత్నం చేస్తారు. మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్వాసితులు కావచ్చు, నివాసితులు కావచ్చు, మీకెవ్వరికీ నష్టం కష్టం ఈ ప్రభుత్వం కలిగించదు. మీ ఉన్న ఆస్తులకు ఏ రకంగా రక్షణ కలిగించాలి, మీకు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలనో ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని మీకు అందరికీ నష్టపరిహారం ఇచ్చే మిమ్మల్ని తరలిస్తాము. ఎవరు మూసీలో మురికిలో ఉండాలని కోరుకోరు. అందరూ జన్వాడలో ఉండే ఫామ్ హౌజ్లో అక్కడి ఫామ్ హౌజ్లలోనే ఉండాలని కోరుకుంటారు. కాకపోతే కొన్ని విధి లేని పరిస్థితుల్లో మనకు ఉండే వెసులుబాటును బట్టి మనం ఉంటాం. వాళ్ళకు ఒక మంచి లైఫ్ మేము ఇవ్వాలనుకుంటున్నాము. చెప్పు సోదరా, నీకు లెజిటిమేట్ రైట్ ఎక్కువ ఉంది, చెప్పు. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రిపోర్టు నేను అందుకే చెప్పిన, రామలింగేశ్వర స్వామి పాదాలు అనంతగిరి కొండల నుంచి మొదలు పెడితే నల్గొండ వరకు మొత్తం వాళ్ళు అంచనా వేసుకొని స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించాలనో, ఏ రకమైన పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలనో వీళ్ళు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఆ రిపోర్ట్ తర్వాత 100% అడ్రస్ చేస్తా ఇష్యూని. నాకు కన్సర్న్ ఉంది, నేను రిప్రజెంట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కూడా అందులోనే ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదం నుంచే ఆ జిల్లా నుంచే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎస్ ప్లీజ్, ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫికేషన్. ఐఎమ్ సారీ టు సే టైమ్ అండ్ అగైన్, ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫికేషన్. రీజనరేషన్ ఆఫ్ మూసీ రివర్. It is part of that. Muse cleaning and rejuvenation of the project is our priority. So we wanted to restore and rejuvenate the Muse river. That is why we have appointed all these five agencies as a one consortium. Once I have get a detailed project report, then I can give you a perfect answer. Otherwise my timeline is maximum 6.5 years, 18 months for my project report and 5 years for construction and implementation of the project. So definitely I will address all your questions within my timeline.
that is nothing to do with this Musi River. I will address in IT policy. And otherwise also my friend is here. He is in charge for that. He will give you a detailed answer in whenever you get a chance. Okay, thank you. Thank you, everybody.